Sunrise Media Samarpanalo, Great India Creations Banner Pai, Main Chasin at 20, Chitram Kotha Oka Vintha. Yuvatokosame, Rupaninchbandes Chitramidi. Walaki, Yememi Kavalo, Yelanti, Hangulu Kavalo, Chitralo, Entertainment Kanevandi, Romance Kanevandi, Walaki, Yelanti, Sundays and Nevalo Koda, Avani Koda Militamina 20, Full Pledged Commercial Chitram Kotha Oka Vintha. I think Punigra Kuchina bed. Ain't a chapu? నేను నిన్ను టచ్ చేయకుండా ముద్దు పెట్టుకుంటా. నో వే, ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్? నువ్వు అక్కడే కూర్చో, నేను ఇక్కడే కూర్చుంటా. కానీ నేను నిన్ను ముద్దు పెట్టుకుంటా. ధైర్యం ఉంటే బెట్టాయ్. ఖచ్చితంగా నువ్వే ఓడిపోతావు. సరే, 1000 బక్స్ బెట్. దమ్ముంటే విన్ చేసి తీసుకో. బెట్. రెడీ? యా, రెడీ. ఈ చిత్రంలో నటించిన నటీనటులు సహజ సిద్ధంగా అందరూ కూడా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. క్వాలిటీ వైజ్ కానీ లేకపోతే చిత్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ వైజ్ గా కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. ఇది తప్పకుండా యువతకి నచ్చుతుంది, తప్పకుండా విజయం సాధిస్తుందని 100కి 100 పాళ్ళు మేము విశ్వసిస్తున్నాం. ఈ సినిమా మీద ఎంతైతే వినోదం ఉందో, ఎంతైంత వాళ్ళకి కావాల్సిన సమపడల్లో ఎంతైతే వాళ్ళకి రొమాన్స్ కానివ్వండి ఇవి కానీ ఎంతైతే ఉన్నాయో ఈ సినిమాలో, అలాగే వాళ్ళని యువతను మేల్కొల్పేటటువంటి ఒక చక్కటి సందేశం కూడా ఉంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల మన్నలు పొందుతుందని విశ్వాసం మాకు బాగా కలిగింది. కమింగ్ వీకెండ్ ఎట్టి పరిస్థితుల్లో డిఫరెంట్ గా ప్లాన్ చేయాల్సిందే. సరే, నువ్వు కూడా కోఆపరేట్ చేస్తే మనం కొత్తగా ప్లాన్ చేయొచ్చు. అదేంటి చెప్పు చేద్దాం. నీకు కూడా తెలిసిందేరా, స్వాప్ పార్ట్నర్. ఏంటది స్వాప్? ఎక్స్చేంజ్ పార్ట్నర్స్. ఇన్నాళ్ళకి మంచి ఆలోచన వచ్చింది మీకు. స్వాప్ అంటే నువ్వు నేను తనిష్ అయ్యా బయటికి వెళ్తూ ఉంటాం కదా, అది నార్మల్. అలా కాకుండా దిస్ వీక్ నేను ఛాయ, నువ్వు తనిష్ విడివిడిగా బయటికి వెళ్ళి మనకి ఇష్టమైన ప్లేస్ లో ఆ రోజు అంతా టైం గడిపొచ్చు చేయడం అంతే. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఎస్ఎస్ ఆత్రేయ మ్యూజిక్ చక్కటి మ్యూజిక్, 2 సాంగ్స్ ఉన్నా కానీ నేపథ్య సంగీతం వండర్ఫుల్ గా చేశారు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. బీ కేర్ఫుల్, గర్ల్ ఫ్రెండ్ ఇస్ లైక్ ఇంటర్నెట్ వైరస్. అంటే మగళ్ళు తిరగొచ్చు, మనం తిరగకూడదా? వాళ్ళకేనా హార్మోన్లు, మనకుండవా? వాళ్ళకేనా కోరికలు, మనకి మాత్రం ఉండవా? అలా చేయడం బరి తగ్గింపు అవుతుంది. మా గ్రేట్ ఇండియా క్రియేషన్స్ మొట్టమొదటి సినిమాగా ఒక అద్భుతమైన కొత్త ఒక వింత అనే సినిమాని మాకు అందించినటువంటి డైరెక్టర్ వివి రమణారెడ్డి గారికి నేను చాలా కృతజ్ఞుడై ఉంటాను. ఒక కొత్త ఒక వింత అనే ఒక సినిమా ఒంటి స్తంభపు మేడ అనుకుంటే ఈ మేడకి ఒంటి స్తంభం ఆయనే. కథ దగ్గర నుంచి, టేకింగ్ దగ్గర నుంచి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి, బిజినెస్ వరకు కూడా అన్ని విషయాలలో అన్ని తానై తన భుజాన వేసుకుని గత 1 సంవత్సర కాలంగా దీని మీద ఆయన కృషి చేస్తూ దీన్ని ఒక మంచి చిత్రంగా మలిచారు. ఆయనకి సభాముఖంగా మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజుల్లో యూత్ ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ తెగింపే. ఒకప్పుడు బాయ్స్ తో గర్ల్స్ ఫ్రెండ్షిప్ చేయాలంటే బాయ్స్ కండిషన్స్ పెట్టేవాళ్ళు, లవ్ ప్రపోజల్ చేయకూడదని, మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావద్దని. కానీ అది రివర్స్ అయింది. ఇప్పుడు సేమ్ కండిషన్స్ మనం వాళ్ళకి పెడుతున్నాం. మ్యూజిక్ సంబంధించి ఆత్రేయ గారు, ఎడిటింగ్ మేనేజర్ శ్రీను గారు, ఆ తర్వాత ఇంకా మేము ప్రముఖంగా మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వ్యక్తి కొల్లి రామకృష్ణ గారు, రిధమ్స్ నుంచి ఆయన డబ్బింగ్ విషయం, 5.1 కానీ అన్ని విషయాల్లో ఆయన రషెస్ చూసి చాలా ఎంకరేజ్ అయ్యి మంచి వ్యక్తులు మంచి కార్యక్రమం చేశారని మాకు ఎంతగానో ఆయన ఎంకరేజ్ చేశారు. గ్రేట్ ఇండియా క్రియేషన్స్ నుంచి కొత్త వింత అనేటువంటి మంచి సినిమాతో రావటం నిజంగా నాకు గర్వం అనిపిస్తుంది. ఈ సందర్భంలో పనిచేసిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంజాత మీడియా క్రియేషన్స్ మరియు గ్రేట్ ఇండియా క్రియేషన్స్ రెండు కలిసి ఈ సినిమాను తీయడం జరిగింది. ముఖ్యంగా నేను సినిమా గురించి చెప్పాలంటే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ మాత్రం కాదు. ఇది కేవలం అంటే యూత్ కోసమే కాకుండా అందరూ కలిసి ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసే లాంటి నీట్ అండ్ పర్ఫెక్ట్ సినిమా. ఇది మేము పూర్తిగా రెడీ అయిన తర్వాత చూస్తే మేము అనుకున్న దానికన్నా కూడా ఇది చాలా రిచ్గా మరియు ఎంటర్టైన్మెంట్ కానీ
హ్యూమర్ గాని ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా కొంచెం ఉంది. మనం ఎవరైనా చూసినప్పుడు ప్రపంచం మొత్తం గిరగిరా గిరగిరా తిరుగుతున్నట్టు గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటాం సార్. అది లవ్వే కదా? హై బీపీ, వెరీ డేంజరస్. బీ కేర్ఫుల్, గర్ల్ ఫ్రెండ్ ఈజ్ లైక్ ఇంటర్నెట్ వైరస్. ఒక్కసారి నీ లైఫ్ లోకి ఎంటర్ అయింది అనుకో. ఎంత పని అయితే మాత్రం రాత్రి అంతానా? పదాల ట్విస్టులతో కొడతారా నన్ను? మిమ్మల్ని ఎలా పిసకాలో అలా. మా మిత్రులు చెప్పినట్టు, రమణారెడ్డి గారు మరియు రత్నప్రసాద్ గారు చెప్పినట్టు గుర్తుండాలి. ఇది 4 రోజుల పాటు నలుగురికి ఈ సినిమా, ఈ కొత్త వింత అనే సినిమా గుర్తుండాలి అని ఆశించి నేను తీసింది. మా ఈ ఎఫర్ట్ని ఆడియన్స్ అందరూ ఆదరిస్తారని, ఇది సక్సెస్ఫుల్ అవుతుందని, మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలవాలి అని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రావ్, ఏవి రావ్, 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్. నా ప్రేమని కాఫీలా మార్చి సముద్రం కలిపితే సముద్రాలు అన్ని కాఫీలు అయిపోతాయి. సముద్రాలు ఎక్కడైనా కాఫీలు అవుతాయరా? సచ్చినోడా కృష్ణ, కమ్ హియర్. పాపం మ్యాన్ హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్. అందరూ సినిమా గురించి అన్ని చెప్పేశారు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ మీడియా మమ్మల్ని ఎంకరేజ్ చేసి బాగా ప్రమోట్ చేస్తాం అనుకుంటున్నాం. అండ్ దీంట్లో హీరోగా చేశాను, దీంట్లో రొమాంటిక్ క్రైమ్ గదిలో విలన్ గా చేస్తే దీంట్లో అన్ని రకాలుగా పర్ఫామ్ చేయించారు రమణారెడ్డి అంటూ. ఒక విలన్ గా చేశాను, హీరోగా చేసాను, అన్ని నవరసాలు చేయించారు నా చేత రమణారెడ్డి అంకుల్. అండ్ థ్యాంక్స్ అలాట్ టు హిమ్ అండ్ రత్నప్రసాద్ అంకుల్ కి, సునీల్ గారికి అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మై డాడ్, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు ఈ సినిమాకి. చాలా కష్టపడ్డారు నా వెనకాలే ఉండి, బాగా నేను అలసిపోతున్నా, నన్ను బాగా ఎంకరేజ్ చేశారు మా డాడ్. అండ్ ప్రకాష్ అంకుల్ కి అండ్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలా హిట్ అయ్యి మళ్ళీ మా టీంతో మళ్ళీ మేము అందరం ఒక సినిమా చేసి, దీనికనే మంచి సినిమా చేసి మిమ్మల్ని మీ ముందుకు వస్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.